దేవుని మాటలు చదువుకుందాము. కొరంతీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపా కనికరమున్న తండ్రి, నీకే స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నేటి ఉదయకాలంలో నా ప్రభువా, నీ బిడ్డలుగా మేము చేరి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. గత రాత్రి అంతా కాపాడబడి మరొకసారి ఉదయకాలంలో సజీవ లెక్కలో చేర్చబడి ప్రభువా నీ సందనంలో మోకరి ప్రార్థించేటువంటి సమయం ఇచ్చిన దేవానికి వందనాలు. ఎదుగో ఈ లైవ్ చూస్తున్నటువంటి బిడ్డలను, వెస్ట్ స్టేట్ సంఘం అంతటిని నీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకొని దీవించమని ఈ కొద్ది నిమిషాలు నీ వాక్కులను మా హృదయంలో భద్రపరచుకుంటకు నీ సహాయాన్ని దయచేయమని మా ప్రభువైన యేసు నామమును బట్టి బతిమాలి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ దేవుని ఆశీస్సులు, దేవుని దీవెలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. అంతేకాకుండా గత దినములంతా కూడా కాపాడాయి, రాత్రి సుఖ విశ్రాంతినిచ్చి ఈ ఉదయకాలంలో ఈ రీతిగా ప్రార్థించుకునేటువంటి సమయం ఇచ్చిన దేవాది దేవునికి మనం ముందుగా వందనాలు చెల్లించబద్దులమై ఉన్నాం. మరి ఈ దిన వాగ్దానం, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ వాక్కుల ప్రకారంగా, లేఖనాల ప్రకారంగా దేవుని యొక్క సన్నిధానంలో పరిశుద్ధతన కలిగినటువంటి జీవితాన్ని అనుభవించేటటువంటి వారికి ఈ నిదర్శన కలిగినటువంటి ఉద్దేశాలను మరి కలగజేయబడతా ఉంది. ఎందుకంటే ఆ దేవుని వాక్కులు ఇదిగో మన దగ్గర ఉంచబడుతున్నాయి కాబట్టి ఆ దేవుని శక్తిని మనం పొందుతామని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని శక్తి, ఇది దేవునికి సన్నిధానంలో శిల్వ విజయం మనకు రూఢిపరచబడతా ఉంది. శిల్వ విజయం రూఢిపరచుతా, ఎప్పుడైతే పరిశుద్ధ దేహం శిల్వ మీద మరి వేలాబడి ఉందో, పరిశుద్ధ రక్తం శిల్వ మీద మరి కార్చబడిందో, అప్పుడు ఆ శిల్వకు మహాశక్తివంతమైనటువంటి ఉద్దేశాలు మనం గమనించగలం. కాబట్టి ఇక్కడ పౌలు అదే అంటాడు, నశించిన వారికి శిల్వ వార్త వెరితనంగా కనబడుతుంది, కానీ ఆ శిల్వలో రక్షింపబడుతున్నటువంటి మనకు, ఆ శిల్వను వెంబడిస్తున్నటువంటి మనకు ఆ శిల్వ మోక్షాన్ని, మార్గాన్ని చూపిస్తుందని గమనించినటువంటి మనకు అది మహాశక్తి అని జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రియలారా, ఇది రక్షణలో ఉన్నటువంటి మరి గొప్ప మాట. యేసు ప్రభు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చి ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి పాపము నుండి మనల్ని తీసివేయడానికి, ఈ పాపము నుండి కడిగి వేయడానికి, పాపము నుండి తప్పించడానికి, అంధకార శక్తుల నుండి దూరపరచడానికి రక్షకుడుగా మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు. ఆ రక్షణలో ఉన్నటువంటి సత్యమే ఈ యొక్క శక్తి. ఈ యొక్క శక్తి మొదటి కొరంతి 15:1-2 వచనాలు చూసుకున్నట్లయితే, నేను ఏ ఉపదేశమునుగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందిన వారయ్యుందురు. ఈ యొక్క సువార్తలో ఉన్నటువంటి యొక్క సత్యం
యేసు మార్గం, ఈ సువార్తలో ఉన్నటువంటి స్వచ్ఛం, పాప విమోచన, ఈ సువార్తలో ఉన్నటువంటి భాగ్యం, ఇదిగో పరలోక రాజ్యం. కనుక ఇక్కడ పౌలు అదే జ్ఞాపకం చేస్తూ, నేను ప్రకటిస్తున్నటువంటి సువార్త, దానిలో మీరు గట్టిగా నిలిచి ఉన్నట్లయితే, బలమైన విశ్వాసంలో ఉన్నవారైతే, ఇదిగో ఆ రక్షణను మీరు చూస్తారు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. అది అపొస్తల కార్యములు మరి ఆ 2:47 ఇంకో మాట జ్ఞాపకం చేస్తాడు ప్రియులారా. చూడండి, ఆనందముతోనూ నిష్కప్తమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని చుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుకుచుండినే. రక్షణ పొందుచున్నటువంటి వారు, మారు మనసు పొందుచున్నటువంటి వారు, యేసులో బాప్తిజం పొందినటువంటి వారు, సువార్తలో నిలకడైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు, మరి ఆ రీతి అయినటువంటి స్వచ్ఛాన్ని మరి ఉన్నారని మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రోమపత్రిక 1:16 మరి 16 ఇంకో మాట జ్ఞాపకం చేస్తు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివాడు మొదట యూదునికినే గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది మరి దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ఏ భేదము లేదు, ఏ తారతమ్యము లేదు. ఇక్కడ అదే జ్ఞాపకం చేస్తూ, ఇదిగో సువార్త విషయంలో చిగ్గుపడక, యేసయ్యను నమ్ముకోవటంలో ఇదిగో అభ్యంతర పడక, ముందుకు సాగిన వారు, విశ్వాస బలహీనత నుండి బలము పొందినటువంటి వారు, ఇదిగో ఎవరైనప్పటికీ ఏ భేదము లేదు. ఇక్కడ ఏమంటాడంటే, గ్రీక్ దేశస్థుడని కానీ మరి ఆ యూదుడని కానీ ఏ భేదము లేదంటాడు. ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేస్తాం, ఏ భేదము లేదు. సువార్త నమ్మి జీవించినటువంటి వారికి అది దేవుని యొక్క శక్తి ఉందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎబ్రీ పత్రికలో మరి 4:12 ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలము గలదై రెండంచులు గల వాడి వంటి ఖడ్గము కంటెను వాడికి వాడిగా ఉండి ప్రాణాత్మల కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు ఈ దూరుచు హృదయముల యొక్క తలంపులను లోనికి చాలించున్నది, శోధించుచున్నది. హృదయములోనికి ఒక తలంపులను, ఆలోచనలను మరి శోధించుచున్నది. ఇది దేవుని యొక్క శక్తి గనక మన హృదయాంతరంగాన్ని గుర్తెరిగినటువంటి దేవుడు, ఇది ఆ శక్తివంతమైనటువంటి ప్రభావవంతమైనటువంటి జీవితం మన కనపరుస్తూ, ఇదిగో లోకమును జయించేటటువంటి శక్తి వాక్కులలో ఉందని, సువార్తలలో ఉందని మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియులారాం. అదే రీతిగా సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనంగాను, ఇదిగో దాన్ని గుర్తెరిగి ఆ సిలువ మార్గాన్ని నడిచి ఆ సిలువ విజయాన్ని పొందినటువంటి బిడలకు అదొక శక్తి ఉందని, అది దేవుని యొక్క శక్తి అయి ఉందని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అటువంటి కృపలో మనం ఎదిగి ముందుకు సాగాలని గుర్తు చేస్తూ ఉన్నాను. అటువంటి దీవెన ఇదిగో మరి లైవ్ చూస్తున్నటువంటి బిడలు, సంఘం కూడా పొందాలని జ్ఞాపకం చేస్తూ, ఇదిగో నీ సావాసములో దేవుడు ఉన్నాడని, ఈ శక్తివంతమైనటువంటి జీవితాన్ని మనకిస్తున్నాడు ఆ శక్తి గల దేవుడని మనం గుర్తెరగాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అటువంటి కృప దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కనికరం గల తండ్రి, నీకే స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ సందనంలో నా ప్రభువా, ఇదిగో ఈ యొక్క సమయమందు నీవు ఇచ్చినటువంటి వాక్కుల బట్టి వందనాలు. ఓ నాయన, నీ వాక్యము శక్తి గలది, ఇదిగో రెండంచుల ఖడ్గము లాంటిది, మా యొక్క హృదయాంతరాన్ని గుర్తెరిగిన తండ్రి, సాహిత్య శోధనన్నింటినీ మరి దయించేటటువంటి అగ్ని అలాంటిది కాబట్టి నా ప్రభువ, ఆ శక్తివంతమైన సువార్తలు మేము ముందుకు సాగుటకు నీ కృపను దయచేయమని మా ప్రభు అయిన యేసు నామమును బట్టి బతిమాలి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. ప్రభు మిమ్మును దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ప్రభు ముఖమును
మీ మీద ప్రకాశింపచేసి మీ మీద దయించునుగాక. ప్రభు తన యొక్క ముఖమును మీ మీద ప్రకాశింపచేసి మీకు నిజమైన శాంతి, సమాధానం, సంతోషం సదాకాలము ప్రభు దయచేయునుగాక. ఆమెన్.